తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. ఎదనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి ఆరాధన నవల నాలుగవ భాగం చదువుతున్నాను. ఇది నా ఇల్లు, నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెలివిరిసేలాగా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ శరీరానికి ఆ సంసారానికి అర్పితం అయిపోయినటువంటి అన్నపూర్ణ ఒక్కనాడు కూడా వాళ్ళ నుంచి నేను ఏం పొందుతున్నానో అని తనను తాను ప్రశ్నించుకోలేదు. అనంత పరిస్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు. నగరంలో రెండు మూడు ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మింపబడ్డాయి. నలుగురిలో పేరు వచ్చింది. నగరంలో మధ్యగా నాలుగు రోడ్ల కోడలులో అప్సర అనేటటువంటి హోటల్ కట్టాన్ని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ అనంత చిన్ననాటి మిత్రులు కావటంతో ఆ డ్రాయింగ్స్, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసేటటువంటి పని అనంత్కి అప్పచెప్పారు. అనంత్ ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెచ్చుకొని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నుడైపోయాడు. అదృష్టం కలిసి రావాలి, కానీ ఈ కాంట్రాక్టు తనకు దొరికితే చాలు. గుండెల మీద కుంపెట్లా ఉన్నటువంటి ఆపు మూడొంతుల పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికి ఉండేటటువంటి అన్ని బాధల్లోనూ మహా నికృష్టమైనది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తను కాస్త స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించినటువంటి దానిలో రాధ పేరు మీద కొంత విడిగా తీసి దానితో చిన్న సుందరుడైనటువంటి స్కూలు లేక అనాథ బాలల ఆశ్రమానికి విరాళమో ఇవ్వాలి. ఏదైనా సరే, రాధ పేరు శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి. అప్పుడు కానీ తనకు శాంతి ఉండదు. రాధజీ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనస్సు చిటపటలాడుతూ తగలబడిపోయేటటువంటి మహారణ్యాల మధ్య చిక్కడిపోయినట్టుగా వేడుకోనలాగా అవుతూ ఉంటుంది. రాధ సహచర్యంతో రాధ సమక్షంలో తనకి నెలలు క్షణాల్లో గడిచిన మాట నిజమే. ఇప్పటిలా ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టిపోయిన విషయం యథార్థమే. అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన రాధ ఎందుకు డీలా పడిపోవాలి? అప్పులు తెచ్చినవాడు తను, తీర్చవలసిన బాధ్యత కూడా తనదే. అందులో రాధ బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అతనికి అర్థం కావటం లేదు. పోనీ కనీసం ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయటపెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు, ఒకవేళ తను కర్తవ్యం విస్మరించి వక్ర మార్గమే పట్టాడే అనుకో, నయానో భయానో హెచ్చరించో బతిమలాడో కోపగించుకునో ముక్కుకి తాడు వేసినట్టు మళ్ళీ మంచి మార్గానికి లాగాలి. కానీ అలా వదిలివేయడం ఏం న్యాయం? నిజంగా తెలియగల ఏ ఆడపిల్ల అయినా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు రాధ తనని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ముళ్ళులాగా గుచ్చుకుంటూనే ఉంటుంది. తనను అసమర్థుడైన భర్తగా భావించి ఇద్దరు పిల్లలతో ఇంటితో అప్పుతో ఈ సంసారం ఎలా ఏదటమా అని భయపడినటువంటి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక చిన్న హెచ్చరిక చేసి ఉంటే, ఒక చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. ఈ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరపడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. అనంత్ వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిపై డాబా మీదకు వెళ్ళినప్పుడు ఇంటి పక్క నుంచి మెట్లు ఉన్నాయి. డాబాపై భాగంలో ఒక పక్క పిట్టగోడ పడిపోయి ఉండటం వలన లక్ష్మీ బాబు ఎక్కి పడిపోతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడు వేసి ఉంచుతున్నారు. ఈరోజు పైన బట్ట పరిచి వడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతుండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకెక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మంది. అనంత్ అప్పుడే ఇంటికి వచ్చాడు. అతని భోజనం కూడా అయిపోయింది. అన్నపూర్ణ పైకెక్కింది. అక్కడ నుంచి చూస్తే వీధి ఆ చివరి నుంచి ఈ చివర కనిపిస్తాయి. మధ్యాహ్నం కావడం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండడం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్ళు, పిల్లలు కూడా లోపలే ఉన్నారు. అన్నపూర్ణ పిట్టగోడ మీద చేతులు ఆనించి అలాగే చూస్తోంది. ఇంతలో కింద నుంచి, అమ్మా నేను వెళ్తున్నాను అన్న కేక, తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి. అన్నపూర్ణ కిందకు చూసింది. అనంత్ బయటకొచ్చాడు. వాకిలి ముందు క్షణవాగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా కరువుదీర చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం!
అతని నడకలో ఓ విధమైనటువంటి హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కలకి కానీ వెనక్కి కానీ చూడడం అతనికి అలవాటు లేదు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. తల వంచుకుని చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అడ్డుసడైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణ. అతను తన భర్త, భర్త అని అంతా అంటారు. తన హృదయం కూడా పులకింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతోంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్టు తోచదు. వచ్చి ఇన్నాళ్ళైంది, ఒక్కనాడు పలకరించలేదు. అన్నపూర్ణ గుండెల్ని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకు వచ్చింది. ఎలా పలకరిస్తాడు? ఒకవేళ పలకరించినా అతని మనస్సును, దృష్టిని ఆకట్టుకునేటట్టు రెండు మాటలైనా తను మాట్లాడలేదు. అతడు అన్నాన్ని కూర్చున్నప్పుడల్లా పిల్లల విషయాలు ఏవైనా చెప్పాలేని, రాత్రివేళ అతను అలసిపోయి వచ్చినప్పుడు, నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చుని సేద తీరే చల్లని మాటలు రెండు పలకాలని, ఏవేవో పిచ్చి ఊహలు అన్నప్పుడు ఆంతర్య నిండా కోటి పిల్ల చేపల్లాగా ఎగిరెగిరి పడతాయి. పెట్టగోడను ఆనుకుని నిలబడినటువంటి అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో రెండు జంటగా దూరం నుంచి రెక్కలూపుకుంటూ ఎగిరి వచ్చి అన్నపూర్ణ ద్వైపై సాగిపోతూ ఉన్నాయి. భగవాన్, నాకు ఈ మూగతనం ఎందుకు పెట్టాం? పెట్టినా దానికి ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చాం? అనంతని భర్తగా పొందినందుకే అందరూ నన్ను అదృష్టవంతురాలని పొగుడుతున్నారు. కానీ దురదృష్టం సంగతి వాళ్ళకేం తెలుస్తుంది? కళ్ళల్లో గెర్రన నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకి. పూనా, ఏం చేస్తున్నావే పైన? కింద నుంచి అత్తగారికి ఏక వినిపించడంతో కళ్ళు తోచుకొని గబగబా కిందకు దిగొచ్చేసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా చూసుకునే అవకాశం కోసమని అతను మధ్యాహ్నం ఇంటి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతాడనగా డాబా మీదకు పరిగెత్తేది. దూరం నుంచి అలా చూడటంలో ఏదో చెప్పలేనంత తృప్తి, ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి అట్టే కాలం నోచుకోలేదు. వారం 10 రోజులకు ఒకనాడు ఆనంద్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకుని అయిపోవటంతో మీది చివర పాన్ షాప్ ముందాగాడు. షాప్లో ఉన్న 18-20 సంవత్సరాల కుర్రాడు కూనిరాగం తీస్తూ షాపులోంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టించాడు. అరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగి ఇచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టెను తీసుకుని అనంత్ అడిగినటువంటి బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తున్నాడు. చిల్లర తక్కువ ఇచ్చావు అన్నాడు మళ్ళీ అనంత్. ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి 5 రూపాయల చిల్లర మళ్ళీ లెక్క పెట్టి ఓపికలేక ఎంత సార్ అన్నాడు. అనంత్ చెప్పిందంతా గళ్ళా పెట్టెలోది తీసి ఇచ్చేశాడు. వాడి చూపులు ఇక్కడ లేవు మళ్ళీను. అనంత్ మళ్ళీ లెక్క పెట్టి చూస్తే తనదే పొరపాటని, వాడు సరిగ్గానే లెక్క పెట్టి ఇచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇది తీసుకో అన్నాడు అనంత్. ఇలా ఇవ్వండి, వాడు అనంత్ వైపు చూడకుండానే చేయి చాపాడు. అనంత్ వాడిని ఇంతగా ఆకర్షించి ఆకట్టుకున్నది ఏమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కుమన్నాడు. అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తోంది. తను తల వంచి చూడగానే గురుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని 2 చీవాట్లు వేయాలనిపించింది. కానీ టైం అయిపోవటం వలన వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్నా ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్నం వేళ అన్నపూర్ణకు డాబా మీద ఏ పని ఉందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. రాజేశ్వరి అమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడకి చాలా కోపం వచ్చింది. ఏం పని ఉందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నిగదీసింది. ఏం చెప్తుంది, ఎవరిని చూడ్డానికి వెళ్ళాలని చెప్తుంది? అన్నపూర్ణ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పు చేసినట్టుగా వంచుకున్నటువంటి తలను చూసి తల్లి కొడుకులు ఇద్దరు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరం అన్నపూర్ణ దగ్గరగా వచ్చి, ఈరోజు నుంచి నేను చెప్తే తప్ప నీ అంతట నువ్వు పైకి వెళ్ళదు, వెళ్ళావంటే బాగుండదు అంది. అన్నపూర్ణ వెళ్ళలేదు పైకి. 1-2 సార్లు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ పక్షం వహించి లక్ష్మిని మందలించడంతో లక్ష్మి అన్నపూర్ణని బద్ధ వేరేలాగా చూడసాగింది. అన్నపూర్ణ అన్నం పెడితే తినదు, జడలు వేస్తానమ్మంటే రాదు. ఆప్యాయంగా అన్నపూర్ణ ఎంత పిలిచినా తలతిక్కగా సమాధానాలు చెప్పడమే కాకుండా నువ్వు మోగదానివి వెవ్వే అంటూ వికరిస్తూ ఉంటుంది. అభం శుభం తెలియని పిల్ల, చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకుని చూసినా ఎందుకో గాని అన్నపూర్ణ హృదయం తూట్లు తూట్లు పడుతున్నట్టుగా ఉండేది. ఒకసారి రాజేశ్వరమ్మ ఇంట్లో లేదు.
లక్ష్మి నలుగురు స్నేహితుల్ని వెంట పెట్టుకుని వచ్చింది. వాళ్ళకి అన్నపూర్ణను చూపిస్తూ, ఇదిగో ఇదే మా మొగదేయం అంది. మాటలు అస్సలు రావా? ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది. అసలు రావు, కోపం మాత్రం ఇంత చేతులు చాపుతోంది. అయ్యో మాటలు లేకపోతే ఎలా, మీకు కష్టం కదా అంది మరో అమ్మాయి. అయ్యో రామా, దీని చేత ఒక పని చేయించాలంటే నాకు మా మామకి తలగ తపగిలిపోతుంది, నుదురు కొట్టుకుంటూ జవాబిచ్చింది లక్ష్మి. అన్నపూర్ణ చప్పున వంట ఇంటి తలుపులు మూసేసుకుని గడియ పెట్టి లోపల తలుపుగా అనుకుని నిలబడింది. చిన్నపిల్ల అయినా లక్ష్మిలో ఎంత శక్తి ఉంది, ఎదుటి వాళ్లను ఎంత బాధ పెట్టగలదు. అన్నపూర్ణ గుండెల్లో గాయం రేగినట్టుగా ఉంది. అంతవరకు ఎవ్వరూ ముఖం మీద తన మోగతనం గురించి ఇంత సూటిగా అని బాధపెట్టలేదు. తనను అసలు ఎందుకు బాధపెట్టాలి, తను ఎందుకు బాధపడాలి? తలుపులు తెరిచి వెళ్ళి లక్ష్మిని కూర్చి కొట్టుకుని ఒక్క చెంపకాయ కొడితే రోషన్తో బుస్సుమన్న అన్నపూర్ణ గడియ తీయపోయి అంతలోనే నిగ్రహించుకుంది. ప్రయోజనం ఏమిటి? రాజేశ్వరమ్మ గారు కానీ అనంత్ కానీ ఇంటికి తిరిగి రాగానే దానికి 1000 అద్దాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెప్తుంది. అదంతా అబద్ధం అని చెప్పి ఖండించగల శక్తి తనకు లేదు. అయినా లక్ష్మికి తన మీద ఎందుకంత కోపం? ఏం చేసింది తను? తన తల్లి స్థానంలో వచ్చిన మనిషి అనా? తమ ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమో అని భయమా? ఆ పసి హృదయానికి ఇంత తెలుస్తుందా? అయినా ఆ రెండు తనకి లేనే లేవుగా. ఈ ఇంట్లో ఉందంటే అది కేవలం తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టి. అనంత హృదయంలో తనకి స్థానం ఎక్కడా? అక్కడ ప్రవేశమే లేదాయే. ఈ విషయం ఎవరైనా లక్ష్మికి చచ్చి చెప్తే ఎంత బాగుండేది. తనకి మాటలు వస్తే ఇవన్నీ చెప్పుండేది. నిజంగా ఎంత దురదృష్టం. తిని బాబు తలుపు తట్టాడు. అన్నపూర్ణ తలుపు తీసింది. నన్ను లోపలికి రానివా? అన్నపూర్ణ చప్పున వాడిని లోపలికి లాక్కుని తలుపు వేసుకుంది. వాడికి ఒక్కడికే ఎందుకో తన మీద మమకారం. ఏంటి పిన్ని? అమాయకంగా అడిగాడు. ఏం లేదన్నట్టుగా తల ఊపింది. ఏడుస్తున్నావా? కళ్ళు తుడిచాడు. అన్నపూర్ణకు నిజంగా దుఃఖం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకుని వాడి ముఖం నిండా ముద్దులు నింపి హృదయాన్ని హత్తుకుంది. పిన్ని, మరే నాకు జంతికలు పెట్టవా? అల్మారాలో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపించాడు. పెడతాను బాబు, పెడతాను, తప్పకుండా పెడతాను, నీకేది కావాలన్నా ఇస్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది. బాబు అన్నపూర్ణ చేతిలోంచి కిందకు జారి డబ్బా నేల మీద పెట్టమన్నాడు. అన్నపూర్ణ అలాగే చేసింది. ఏమిటి లక్ష్మి, ఇంతమంది ఇంట్లో చేరారు, ఇల్లు ఓ కలుక్కి తేవడానికా? పిన్నేది? అప్పుడే ఇంట్లోకి వస్తున్న రాజేశ్వరం మంది. ఏమో మా అమ్మ, 1 గంట అయింది. ఆవిడ గారు తలుపులు బిగించుకుని వంటింట్లోకి కూర్చుంది. ఏం చేయను, తలుపులు అన్నీ తీసున్నాయి, కుక్కలు వస్తాయేమోనని వీళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది లక్ష్మి ఎంతో బుద్ధిమంతరాల్లాగా. నా తల్లి నా బంగారు కొండ అంటూ రాజేశ్వరమ్మ లక్ష్మి గెలుపు పణికింది. అత్తగారి మాటలు వినగానే అన్నపూర్ణ తలుపు తీసింది. ఏం చేస్తున్నావే లోపల? ఆవిడ వంటింట్లోకి తొంగి చూసింది. బావు కింద కూర్చుని చెక్కలాలు తింటున్నాడు. రాజేశ్వరమ్మ దృశ్యం మరో విధంగా అర్థమైంది. మధ్యాహ్నం డబ్బాలో లక్ష్మి మాయం చేసిన చెక్కిలాలకి ఆరా దొరికింది అనుకుంది. చోద్యం చూస్తూ, అదేం పని అన్నపూర్ణ? ఇది నీ ఇల్లు, నీ ఇంటిలో నీకు దొంగతనం ఏమిటి? నువ్వు అంత శ్రమపడి వండావు, 2 చెక్కిలాలు నోట్లో వేసుకుంటే కాదనే మనిషినటే నేను. రామ రామ, చచ్చ, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, బాగుండదు అంది. అన్నపూర్ణపై ప్రాణం పైనే పోయిందలాగా మాన్పడి అలాగే చూడసాగింది. లక్ష్మి కళ్ళల్లో వింత సంతోషం మెరిసింది. రోగం కుదిరింది అమ్మాయి గారికి అన్నట్టు చూసి, రెండర్రా మా మామ వచ్చింది, బయటకు పోయి ఆడుకుందాం, వాళ్ళందరినీ తీసుకుపోయింది. ఆ రాత్రి తండ్రి రాగానే అతడి భుజం మీద పడి మూగుతున్న లక్ష్మి మధ్యాహ్నం ఇంటిలో జరిగిన రహస్యం తండ్రి చెవిలో ఊదింది. నానా, మరే పిన్ని దొంగతనంగా చెక్కిలాలు తింటుంటే మామ చూసి కేకలేసింది. అనంతకి అన్నపూర్ణ మీద కోపం రాలేదు, అసహ్యం వేయలేదు, ఎందుకో జాలి వేసింది. కానీ ఆ జాలిని మాటల రూపంలో బహిర్గతం చేయలేదు అతను. అనంత్, అతనితో పాటు రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ ఎంతగానో ఎదురు చూసినటువంటి హోటల్ కాంట్రాక్ట్ అతనికి లభించింది. పెట్టుబడి అంతా యజమానులదే.
అనంత్ దగ్గరుండి జాగ్రత్తగా గట్టిగా దుబారా అయిపోకుండా సాధ్యమైనంత త్వరలో ఆ హోటల్ కట్టించాలి. అహర్నిశలు వాళ్ళు కూడా ఉండి పని సరిగా జరుగుతుందా లేదా అని అజమాయిషీ చేసేందుకు నెలకు 300 రూపాయలు కాక విడిగా 1000 కింత అని పర్సంటేజ్ కూడా ఇస్తామన్నారు హోటల్ కట్టిస్తున్న వాళ్ళు. అనంత్ తండ్రికి చిన్ననాటి మిత్రులు అవడంతో అతనికి ఇలాంటి అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం తీసుకుని అడ్వాన్స్ తీసుకోగానే సరాసరి ఇంటికి వచ్చిన అనంత్ వీధి గుమ్మంలోంచి అమ్మా అంటూ బిగ్గరగా కేక పెట్టాడు. వంట ఇంట్లో కూర్చుని కూర తరుగుతున్న రాజేశ్వరమ్మ హృదయం చల్లుమంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పిలుపు ఇదివరకటి పిలుపులాగా వినిపించింది. తనకి ఏదైనా చాలా మంచి జరిగినప్పుడు కానీ రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని తెలుసుకున్నప్పుడు కానీ అనంత్ వీధి గుమ్మంలో ఇలాగే కేకలు పెట్టేవాడు. అమ్మా పరుగులాంటి నడకతోటి అతను సరాసరి వంట ఇంటికి దగ్గరగా వచ్చేసాడు. అప్పటికే రాజేశ్వరమ్మ కత్తిపీట మీద నుంచి లేచి బయటకు వస్తోంది. అమ్మా అగ్రిమెంట్ అయింది, కాంట్రాక్ట్ నాకు దొరికింది. తల్లి రెండు చేతులు పట్టుకుని హుషారుగా అన్నాడు అనంత్. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది డబ్బు వస్తున్నందుకు కాదు, దరిద్రం తీరబోతోంది అన్నందుకు కాదు. అనంత్కి ఊపిరాడకుండా చేతి నిండా పని తగులుతుంది. ఆ శ్రమతో ఆ అలసటలో కాస్తైనా గతాన్ని మర్చిపోగలడనే ఆ నమ్మకంతో ఏర్పడినందుకు ఆనంద్ తల్లి చేతులు వదిలేసి చుట్టూ వెతికాడు. లక్ష్మీబాబు ఎక్కడ మీరు? వీధిలో ఆడుకుంటున్న లక్ష్మి తండ్రిని చూడగానే ఇంటికి పరిగెత్తుకొచ్చింది. గుమ్మంలో అడుగు పెట్టగానే తండ్రి దగ్గరికి వస్తూ ఏంటి నాన్న అంది. దొడ్లో బకెట్ ఉంచిన నీళ్లు పారగొస్తున్న బాబు తడి చొక్కాతో లోపలికొచ్చాడు. ఆనంద్ ఇద్దరిని దగ్గర తీసుకున్నాడు. లక్ష్మి నీ గౌను మట్టి కొట్టుకుని మాసిపోయింది. బాబు నువ్వు బట్టలు తడిపేసుకున్నావా? ఇద్దరు చప్పున ముఖాలు కడుక్కొని క్షణంలో సిద్ధమైతే నేను బజార్ తీసుకెళ్తాను, మీకేం కావాలంటే అవి కొని పెడతాను, బొమ్మలు బిస్కెట్లు బట్టలు అంటూ పక్కన తిరిగి అమ్మా పూర్ణతోటి వాళ్ళను త్వరగా తయారు చేయమని చెప్పు అనేసి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. భర్త ఇంత సంతోషంగా ఇంత కులాసాగా ఉండగా అన్నపూర్ణ ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. అక్కడి నుంచి అతను వెళ్ళిపోగానే వంట ఇంటిలో నుంచి యువతలకి వచ్చి బాబుని లక్ష్మిని దొడ్లోకి తీసుకెళ్ళింది. ఆనంద్ కోరినట్టుగానే 10 నిమిషాల్లో చకచక ఇద్దరిని తయారు చేసింది. బట్టలు వేసుకున్నారా? గుడ్ పదండి. బాబుని ఎత్తుకొని లక్ష్మిని చేపట్టుకుని నడిపించుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు. అత్త కోడళ్ళిద్దరూ బయట గుమ్మం దగ్గర నిలబడి తండ్రి పిల్లలు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడ్డారు. అప్పా మళ్ళీ వాడిని నా జన్మలో ఇలా చూస్తానని అనుకోలేదు అంది రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. అన్నపూర్ణ కళ్ళు కూడా చెమర్చాయి. నవ్వుతూ హుషారుగా ఉన్న అనంత్ ఈరోజు పూర్తిగా వేరుగా ఉన్నాడు. అతని వయసు తగ్గినట్టుగా ఉంది. రోజు కంటే అందంగా మరీ మరీ చూడాలనిపించేటట్టున్నాడు. కోడలు చేయి పట్టుకుని అన్నపూర్ణ అమ్మంది, పూర్ణ కాసిన పాలైనా ఉన్నాయా? ఉన్నాయన్నట్టు తలొప్పింది. పద నీ వంట త్వరగా కానీ ఈవేళ నా చేతులతో స్వయంగా పాయసం చేసి వాడి చేతి తినిపిస్తాను. ఎన్నాళ్ళైందో అంది. ఇద్దరు వంట ఇంట్లోకి వచ్చారు. రాత్రి 9 గంటలు దాటింది. వంటంతా పూర్తయింది. అన్నపూర్ణ వంట ఇల్లు శుభ్రపరిచి నలుగురికి ఒకేసారి వడ్డించేలాగా ఏర్పాట్లు చేసింది. నేనెందుకు లేవే, నేను తర్వాత నీతో తింటానుగా అంది ఆవిడ. అలా కాదు, కూర్చోండి మీరు అన్నట్టు సైగ చేసింది అన్నపూర్ణ. ఇంటి ముందు టాక్సీ ఆగింది. అదిగో వచ్చినట్టున్నారు అంది రాజేశ్వరమ్మ. తండ్రి ట్యాక్సీకి డబ్బులు చెల్లిస్తూ ఉండగా రెండు చేతుల మీద మోయలేక ప్యాకెట్లు పట్టుకుని అవస్థ పడుతూ బాబు లక్ష్మి ఇద్దరికి వచ్చారు. వాళ్ళిద్దరి కళ్ళు ఆనందాతిశయాలతో మెనమెలలాడుతున్నాయి. మా అమ్మ ఇవి నా గౌన్లు, లక్ష్మి రాజేశ్వరంకి ఇచ్చింది, నా బొమ్మలు. బాబు అన్నపూర్ణ దగ్గరకు వచ్చాడు. ఈ లోపల ఆనంద్ కూడా వచ్చాడు. అతని చేతిలో కూడా ప్యాకెట్లున్నాయి. కింద కూర్చుని మధ్యగది నిండా పరిచారు. లక్ష్మికి బాబుకి బట్టలు బొమ్మలు, పక్క మీదకి అందరికీ దుప్పట్లు తువాళ్ళు, అనంత్కి షర్ట్స్ టైలు జోళ్ళు, రాజేశ్వరమ్మకి 2 చీరలు ఎన్నెన్నో ఉన్నాయి. కొడుకు విప్పుతున్న ఒక్కొక్క ప్యాకెట్టే ఆత్రంగా చూస్తూ ధరలు అవి అడుగుతూ నాణ్యం పరిశీలిస్తున్న అన్న రాజేశ్వరమ్మ అవి విప్పడం అవగానే ఒకసారి అన్నింటినీ కలయి చూసి ఇందులో అన్నపూర్ణకి ఏం తెచ్చావు మరి అంది. అనంత్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. తెల్లబోయినట్టు చూశాడు. అతని ముఖం క్షణం సేపు తను అనుకోకుండా చేసిన పొరపాటు గుర్తుకు వచ్చినట్టుగా అలాగే మ్లానమైంది. జవాబు చెప్పలేనట్టు అలాగే ఉండిపోయాడు. మరుక్షణంలో ఒకసారి భుజం మీద కుదింపుతోటి తనని తాను కూడా తీసుకుని నవ్వేస్తూ, ఆడవాళ్ళ విషయాలు నాకేం తెలుస్తాయమ్మా, డబ్బిస్తాను,
రేపు నువ్వు స్వయంగా వెంటబెట్టుకుని బజార్కు తీసుకెళ్ళుకొని పెట్టు అన్నాడు. అప్పటి వరకు ఆనందంగా అవన్నీ గమనిస్తున్న అన్నపూర్ణ అత్తగారు హఠాత్తుగా అలా అనడం అతను తెల్లబోవడం చూసి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత ఆనందంలో ఉన్న అతనికి తను గుర్తులేదు. అది సహజమే. అన్నపూర్ణ మనసు వేదనామయమైంది. అదేమిటి, ఆ అమ్మాయి కూడా ఏమైనా తీసుకురావద్దు, మందలిస్తోంది రాజేశ్వరమ్మ. మర్చిపోయానమ్మా, తప్పు చేసినట్టుగా అన్నాడు అనంత్. పర్వాలేదనుకో, ఇలాంటివి మనసులో పెట్టుకునే మనిషి కాదనుకో అంది. కానీ అనంత్, అన్నపూర్ణ చాలా మంచి పిల్లడా, నీకు నచ్చింది అని చెప్పినప్పుడే అనుకున్నానమ్మా నవ్వుతూ అన్నాడు. ఆ సంగతి మామూలు ధోరణిలో పడిపోయింది. లక్ష్మీ, బాబు, అనంత్, రాజేశ్వరమ్మ నలుగురు కూర్చున్నారు భోజనానికి. అనంత్కి ఎడం పక్కన ఉన్న బాబుకి అన్నపూర్ణ మధ్య మధ్యలో అన్నం కలిపి పెడుతోంది. మజ్జిగ అన్నం కలుపుతున్న అన్నపూర్ణని అనంత్ తదేకంగా చూశాడు. అంతే, అతని హృదయాకాశం నిండా కానుమబ్బులు నిండినాయి. తల వంచుకుని అన్నం కెలుగుతూ కూర్చునిపోయాడు. హఠాత్తుగా ఎలాగ అయిపోయిన కొడుకుని రాజేశ్వరమ్మ ఓ క్షణం ఓ కంట కనబెడుతూనే ఉంది. అతని ఆంతర్యంలో మెదులుతున్న ఊహలు కూడా గ్రహించగలిగింది. అయినా పైకి మామూలుగా ఏమీ తెలియనట్టే అడిగింది. ఏమిటనని అలా కూర్చునిపోయావు, ఏం కావాలి? నాకు ఆకలి లేదమ్మా, హఠాత్తుగా భోజనం ముందు నుంచి లేస్తూ అన్నాడు అనంత్. వారిస్తున్నట్టుగా కేక వేసింది తల్లి. దయవుంచి నన్ను ఇప్పుడు ఏమి అనకమ్మా, నాకు చాలా బాధగా ఉంది, చేయి కడుక్కుంటూ ఉన్నా అన్నాడు. వంటింటి నుంచి వెళ్ళబోయే ముందు క్షణం సేపు ఆగి పరధ్యానంగా తనలో తాను కొనుక్కున్నట్టుగా అన్నాడు. రాధ, అంత తొందర ఎందుకు పడిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదమ్మా. అనంత్ వెళ్ళిపోయాడు. అతనితో పాటే రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. తొందర ఎందుకు పడింది అంటే నీ బతుకును నాశనం చేయడానికి. దౌర్భాగ్యురాలు, దాని జ్ఞాపకం నేను వదిలే వరకు నువ్వు సుఖపడవు, మమ్మల్ని సుఖపడనివ్వు. దీనంగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ మనస్సులో విగ్రహంలాగా నిలబడి చూడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. కలతపడిన మనసుతో విగ్రహంలా నిలబడి చూడటం తప్ప ఇంకేం చేయలేకపోయింది. రాజేశ్వరమ్మకి ఆప్తమిత్రులైనటువంటి మంగమ్మ తిరుపతి, కాళహస్తి, కంచి మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి రావడానికి పెడుతోంది. ఆవిడ కొడుకు స్వయంగా వెంట తీసుకువెళ్ళి అన్నీ చూపించబోతున్నాడు. నువ్వు కూడా నాతో రామ్మా, వదిన 10 రోజులు అలా తిరిగి వద్దాం అంటూ ఆవిడ ఊసిపోక వచ్చినటువంటి రాజేశ్వరమ్మని బలవంతం చేసింది. నేనా, నేను వస్తే ఇల్లు వెళ్ళాలని మనసు పడిన ఉబలాటంకి కళ్ళం వేసి అంది రాజేశ్వరమ్మ. ఇలా నీకు దగ్గర దగ్గర 60 ఏళ్ళు వస్తున్నాయి, ముక్తి మోక్షం కోసం కృష్ణారామ అనుకోకుండా ఇల్లు వాకిలి భ్రమలు పెట్టుకుంటున్నావా? ఈ 10 రోజుల్లో నీ సంసారానికి ప్రమాదం ఏం రాదులే. నీ కోడలు నోటో లానుకలు ఎందైనా చాలా జాగ్రత్త పరురాలని వాడవాడంతా చెప్పుకుంటూనే ఉన్నారు. అందాక నీ ఇల్లు అమ్మాయి చూసుకోలేదా? రేపు దేవుడు వచ్చి రమ్మన్నప్పుడు ఏం చేస్తావు నీ సంసారాన్ని అంది మంగమ్మ. గంటసేపు వాదించి మంగమ్మ నచ్చ చెప్పగా చివరికి రాజేశ్వరమ్మ బయలుదేరడానికి అంగీకరించి మాట ఇచ్చొచ్చింది. సాయంత్రం కొడుకు అన్నం తింటున్నప్పుడు మెల్లగా ప్రయాణం సంగతించినటువంటి వార్త మంగమ్మ ఎలా పట్టుబట్టినది అన్ని అతనికి చెవిన వేసింది. ఆ మాట విని అనంత తెల్లబోయి చూశాడు. నువ్వా, నువ్వెందుకు ఇక్కడ ఎలా అమ్మా అన్నాడు. 10 రోజులే కదట్రా, ఎలా ఏమిటి, కోడలు లేదా? ఉందిలే అన్నట్టు అనంత తల తిప్పాడు. 10 రోజులు అంటే పేరే గాని ఎంతలో తిరిగి వస్తామో అంది తేలిగ్గా. ఆ సమయంలో కొడుకు ముఖం చూస్తే అంగీకరిస్తాడని, ఈ ప్రయాణం ఉండి పడి ఉంటుందని కానీ ఏమాత్రం ఊహించలేదు. నువ్వు 10 రోజులని ఎంత తేలిగ చెప్పేశావమ్మా. 10 రోజుల 10 గంటలు కాదు, 10 నిమిషాలు కూడా నువ్వు లేకుండా నేను బతకలేనన్న సంగతి నీకు తెలియదా? నిష్ఠూరంగా అన్నాడు అనంత్. రాజేశ్వరమ్మ ముఖం క్షణంసేపు సూత్రవాత్సల్యంతో దీప్తివంతమైన వెంటనే వెళ్ళి గంభీరంగా మార్చిపోయింది. రేపు నేను ఈ గుక్కెడు ప్రాణం వదిలేస్తే ఏం చేస్తావురా అంది నవ్వుతూ. అమ్మా అనుకోకుండా వీపు మీద చెళ్ళు మన దెబ్బతిన్న మనిషిలాగా అరిచాడు అనంత్. ఊకో, ఏమిటా అర్పులు, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఒకేసారి ఆ సత్యం భరించే కంటే ఇలా కాస్త కాస్త అలవాటు చేసుకుంటే మంచిది. ఈ మాటలన్నీ ఎలాగో అలాగా నా చేత అవును అనిపించుకోవటానికేగా. అమ్మా, నీకంతా ఊళ్ళో తిరగాలని ఉంటే ఆ హోటల్ పని అయిపోతే అందరం కలిసి వెళ్దాం. నీతో పెట్టుకుంటే అయినట్టే
అని తల ఆడించింది ఆవిడ. ఆ ప్రసంగం ఆ రోజు అప్పటికి ఆగిపోయింది. మర్నాడు ఉదయం అనంత్ కాఫీ తాగుతూ ఉండగా రాజేశ్వరమ్మ మళ్ళీ ప్రయాణం మాట కదిపింది. ఏరా ఏమంటావు? ఏంటమ్మా? అదే నేను యాతకు వెళ్ళే సంగతి. అది నువ్వు ఇంకా మర్చిపోలేదమ్మా చిరునవ్వుతో అన్నాడు అనంత్. నన్ను బుద్ధిగా చిన్నపిల్లని చేసి మాట్లాడకురా, నాకు ఒళ్ళు మండుతుంది. నిజంగా నీకంత వెళ్ళాలని ఉందా అమ్మా? నిజంగానే వెళ్ళాలని ఉంది. నువ్వు పంపించడానికి ఇష్టపడకపోతే నేను చేసేది ఏమీ లేదు, నా కర్మ అని సరిపెట్టుకుని ఊరుకుంటాను. నువ్వంత బాధపడవద్దు, వెళ్ళమ్మా. ఎంత డబ్బు కావాలో చెప్పు, మధ్యాహ్నం మంగమ్మను అడిగి చెప్తాను. సరేనమ్మా. ఆదివారం నాడు ప్రయాణ నిశ్చయమైంది. రాజేశ్వరమ్మ ముందు వారం నుంచి కోడలికి అప్పగింతలు ప్రారంభించింది. ఇంట్లో ఏ విధంగా మసలుకోవాలో, ఆకతాయి లక్ష్మిని ఎలా దారికి తెచ్చుకోవాలో, అవసరాలను ఎలా కనిపెట్టి వాడు అక్కడ ఉండగానే ఎలా తీర్చాలో, అడగకుండానే ఎలా తీర్చాలో, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా సంచరించాలో, ప్రతి చిన్న విషయం ఎంతో క్షుణ్ణంగా ఆధారంగా అన్నపూర్ణకి ఆవిడ పాఠంలా నేర్పసాగింది. అన్నపూర్ణకి అత్తగారి ప్రయాణం వార్త వినగానే గుండెల్లో దడ మొదలైంది. 10 రోజులు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఏదో దిగులు భయం కదులుతున్నాయి. తనని కూడా వెంట తీసుకుని వెళ్ళమని అడగాలని ఎంతగానో అనిపించింది. కానీ అది అసంభవం అని తెలుసుకొని బలవంతంగా దిగమింగి ఊరుకుంది. రేపు ఆదివారం అనగా ఆ రోజు రాత్రి అనంత్ అప్పుడే ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అత్త కోడళ్ళు ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు. రాజేశ్వరమ్మ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన దానిలాగా కంఠం తగ్గించింది. అసలు సంగతి మర్చిపోయానే పూర్ణ, నీ పినతల్లికి నేను డబ్బులు మనీ ఆర్డర్ చేయించాను, దాని రసీదు వస్తుంది. మన ఇంటికి రాదులే, మంగమ్మ గారి ఇంటికి వస్తుంది, వాళ్ళ అమ్మాయి తెచ్చిస్తుంది. అది మా వాడు కంట పడకుండా భద్రంగా ఆవకాయ జాడి వెనక దాచి ఉంచు అంది. తన పినతల్లిక డబ్బా అన్నట్టుగా చూసింది అన్నపూర్ణ. రాజేశ్వరమ్మ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కళ్ళల్లో వాత్సల్యం తొంగి చూసింది. అన్నపూర్ణకు పెరుగు వడ్డిస్తూ, అవునే పిచ్చిమొద్దు, లేకపోతే ఆ పెళ్లికి మీ పినతల్లి ఊరికే ఒప్పుకుందనుకున్నావా? 1000 రూపాయలు పెట్టి ఆవిడ దగ్గర నేను కొనుక్కున్నాను. ఈ మధ్య మరీ ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఒక్కసారిగా ఇవ్వలేకపోయాను. ఇప్పటి వరకు అలాగే అప్పుడప్పుడు కాస్త కాస్త పంపింది. 750 రూపాయలు అయింది, ఇంకా 250 ఇవ్వాలి. ఈ సంగతి వాడికి తెలియదు. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఈ మాట అనుకోకూడదు. చివరికి మీ బాబాయ్తో అయినా సరే, ఇలాంటి విషయాలు మగవాళ్ళకి అర్థమై చావో. అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి కొత్త విషయం వింటున్న దానిలాగా చూడసాగింది. తన పినతల్ని 1000 రూపాయల కోసం తనకి పెళ్లి చేసిందా? ఇది నిజమేనా? ఆమె ముఖం ఆశ్చర్యం కనిపెట్టినటువంటి రాజేశ్వరమ్మ నవ్వులాటగా తీర్చివేయటానికి ప్రయత్నిస్తూ అంది. ముష్టి 1000 రూపాయలు, 100000 రూపాయలు పెడితే మాత్రం నీలాంటి పిల్ల నాకు దొరుకుతుందిటే. అన్నపూర్ణకి ఆ తర్వాత ముద్ద మింగుడు పడలేదు. అయితే అప్పుడప్పుడు అత్తగారు ఇంటి ఖర్చు కని ఇచ్చినటువంటి డబ్బులోంచి వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఆ పూజ చేయాలి, ఈ రోజు ఈ దానం చేయాలి అంటూ తన పీకల మీదకు తెచ్చి పాతిక పరక తీసుకుని చేసిన పని ఇదన్నమాట. తనకి చాలాసార్లు ఆవిడ ఈ డబ్బు ఏం చేస్తుందా అన్న అనుమానం వచ్చి కూడా అడగలేకపోతుంది. తనని ఈ విధంగా సంతలో గుడ్డులాగా అమ్మటానికి తన పింతలకి ఏ అధికారం ఉంది? చిన్నప్పుడు తల్లి తండ్రి పోయి తన పంచాన్ని చేరితే ఉన్నటువంటి తృణమో పణమో తనే మింగింది. పైపచ్చు గుడ్డు చేత చేయించుకున్నట్టుగా చాకరీ చేయించుకుంది. తనకి కాక ఊళ్ళో వాళ్ళందరికీ చేయించింది. పైగా తన తల్లి బంగారం కాస్త ఉంటే అది తనే తీసేసుకుంది. ఇలాంటి మనిషిని ఏమనాలి? అన్నపూర్ణ హృదయం రోషావేశాలతో కుతకుతలాడిపోయింది. ఆ రాత్రి రాజేశ్వరమ్మ పిల్లల్ని తన్ని దగ్గర కూర్చోబెట్టుకుని తను ఊరు వెళ్తున్నానని, ఊరు నుంచి రకరకాల బొమ్మలు పెద్ద బుట్ట నిండా తెస్తానని, అవి ఈ లోపల తను లేనప్పుడు ఇన్ని మా చెప్పినటువంటి మాట ఎవరు వింటే వాళ్ళకి ఇస్తానని ఆశలు పెట్టింది. లక్ష్మి బాబు నేనంటే నేనని వాగ్దానాలు చేశారు. అత్తగారు ఇంట్లో లేదన్న సాహసంతో అన్నపూర్ణ ఇన్నాళ్ళకి పింతండకి ఉత్తరం రాయడానికి కూర్చుంది. మొదట క్షేమ సమాచారాలు రాస్తూ తను ఇక్కడ చాలా హాయిగా ఉన్నట్టు తెలియపరుస్తూ ఎంతో క్లుప్తంగా రాద్దామనుకున్నటువంటి అన్నపూర్ణ తీరా కాగితం కలం తీసుకుని బాబాయ్ అని మొదలు పెట్టేసరికి అన్ని విషయాలు వాతంటదావే ఒకదాని వెంట ఒకటి గుళ్ళాలు గుళ్ళాలుగా అవి వచ్చేసినాయి. వాటిల్లో 2 విషయాలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించుకున్నాయి.
ఒకటి, లక్ష్మణ్ పసిమనస్సులో తన పట్ల అకారణంగా ద్వేషం ఏర్పడిందని, దాని రూపం ఆపడానికి తన ఇంచాలు తెలియటం లేదని. రెండోది, అనంత్ జీవితం నిండా అతని ఆలోచన నిండా అతనిలో అణువణువున ఆక్రమించుకుని ఉన్నటువంటి బాధను తొలగి అతని హృదయంలో ఏ చిన్న ముళ్ళైనా సరే, అదెంత చిన్న చోటైనా సరే తనకి ప్రవేశం కలగాలనే తహతహ తనకెందుకు ఏర్పడిందో తనకే తెలియటం లేదని. ఉత్తరం చివర తన మనసులోని ఘర్షణ ఎలా వ్రాసింది అన్న, ఇలా వ్రాసుకుంది అన్నపూర్ణ: బాబాయ్, ఒకప్పుడు నేను ఏమాత్రం అవకాశం దొరకకపోదని, అదే ఈ జన్మకి మహాభాగ్యం అవగలదని నమ్మాను. ఆ నమ్మకం ఎందుకో గానీ ఇప్పుడు చెదిరిపోతోంది. నా జీవితంలో నాకే ఏదో లోపం, అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో ఆదరంగా చూస్తున్నారన్నల్లో ఏమాత్రం సందేహం లేదు, కానీ ఆ ఆదరణలో తమ అవసరాలను తీరుస్తూ శరీర కష్టం చేసే మనిషి మీద కనబరిచేటటువంటి కృతజ్ఞత తప్ప ఆత్మీయతని పంచి ఇచ్చేటటువంటి సాన్నిహిత్యం లేదు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళల్లో సమానంగా నేను కూర్చోలేను, వాళ్ళతో కలిసి కూడా సగం నవ్వలేను. వాళ్ళందరి మధ్య నేను పూర్తిగా వేరు, పరాయిదాన్ని అనే భావం నా నరధరంలోనూ నిండిపోతుంది. నేను మీ దగ్గర మసలేటటువంటి స్వేచ్ఛ నాకు ఈ ఇంట్లో ఎప్పటికైనా వస్తుందో లేదో, అసలు ఎన్నటికీ రానే రాదో నాకు తెలియటం లేదు అంటూ అన్నపూర్ణ ఇంకా ఎంతో ఉత్తరాన్ని రాసింది. ఎత్తనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి ఆరాధన నాలుగవ భాగాన్ని చదివాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా తెలుగు ఆడియో నావల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీ కామెంట్స్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి కొత్త నావల్స్ని చదివేటటువంటి ఉత్సాహాన్ని ఇస్తాయి. నమస్తే.